Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో పరిషత్ పోరు లేనట్లే హైకోర్టులో నిమ్మగడ్డకు లైన్ క్లియర్. ఏపీలో పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే జరిపించాలన్న వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు నెరవేరలేదు. పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వంతో పాటు ఎస్సీసీ నిమ్మగడ్డకు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో లేదని తెలిపోగా నిమ్మగడ్డ రిటైర్మెంట్కు లైన్ క్లియర్ అయినట్లయింది. గతంలో నిలిచిపోయిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని ప్రస్తుత ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే జరపాలని వైసీపీ సర్కారు భావించిన విషయం తెలిసిందే. అయితే దీనికి పరిస్థితులు మాత్రం సహకరించలేదు. గతంలో ఆపిన చోట నుంచి ఎన్నికలు నిర్వహించే విషయంలో న్యాయపరమైన చిక్కులు ఉండడం, విపక్షాలు వ్యతిరేకిస్తున్న తరుణంలో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. అయితే పరిషత్ పోరు నిర్వహించకుండా సెలవుపై వెళుతున్నారంటూ నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ప్రభుత్వం దాఖలు చేయించిన పిటిషన్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు. ఏపీలో పెండింగ్లో ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తక్షణం నిర్వహించేలా ఎస్సీసీ నిమ్మగడ్డకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. ఎన్నికలు జరపాల్సిందేనని ఎస్సీసీని ఆదేశించలేమంటూ హైకోర్టు తెలిపింది. దీంతో ఈ నెలాఖరులోపు పరిషత్ పోరు నిర్వహించేలా నోటిఫికేషన్ ఇప్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వృధా అయ్యాయి. నిమ్మగడ్డ హయాంలోనే పరిషత్ పోరు జరగాల్సిందేనన్న ప్రభుత్వ వాదనకు హైకోర్టు ఒప్పుకోకపోవడంతో ఇక ఆయన తర్వాత వచ్చే ఎస్సీసీతోనే ఈ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిషత్ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్సీసీకి ఇప్పుడు మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు దీనిపై తదుపరి స్పందన తెలియజేయాలని ఎస్సీసీ నిమ్మగడ్డతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలని భావిస్తున్నారో చెప్పాలంటూ వీరిద్దరికీ హైకోర్టు సూచించింది. దీంతో ఎన్నికల సంఘం ఎలాగూ నిమ్మగడ్డ తర్వాత వచ్చే ఎస్సీసీ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు సిద్ధమని చెప్పనుండగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఇదే వాదన వినిపించే అవకాశం ఉంది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో పాటు ఈ కేసు విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా పడడంతో ఇక నిమ్మగడ్డ హయాంలో పరిషత్ పోరు జరిగే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన ఈ నెల 31వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. ఒకవేళ పరిషత్ పోరు నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే ఆయన ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా జరగకపోవడంతో నిమ్మగడ్డ రిటైర్మెంట్కు లైన్ క్లియర్ అయినట్లుగా చెప్పవచ్చు.